స్టార్టింగ్ దీని గురించి చెప్పాలంటే బేసిక్గాని వేరే షూటింగ్ జరుగుతున్నాయండి. ఇంతలోపల కాంత్ లక్ష్మీకాంత్ అన్న వచ్చి నాకు 5 ఇయర్స్కి నా బెస్ట్ ఫ్రెండ్. అంటే బేసిక్గా నాకు ఏ కథ వచ్చినా ఏం డిసిషన్ తీయాలన్నా కూడా ఫస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళేది కాంత్ దగ్గరికి. సో హీస్ లిటరలీ ఫ్యామిలీ. ఈ సినిమా దగ్గరికి వచ్చారంటే బేసిక్గా తెలుగులోని రీసెంట్గాని బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లోని సినిమా డర్టీ పిక్చర్ అండి. దాంట్లో విద్యాది చాలా ఫేమస్ డైలాగ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. దాన్ని బాగా మేము మైండ్లో పెట్టుకుని పక్క ఎంటర్టైన్మెంట్ సినిమాతో వచ్చాం. ఇది బేసిక్గా నా 7th ఫిల్మ్ అండి. అంటే బేసిక్గా హిందీలో తమిళ్లో మారి మారి చేసినందుకు మనకంత నాలెడ్జ్ ఉండిపోవచ్చు. బట్ దిస్ ఇస్ మై 7th ఫిల్మ్ అండ్ 7 అని నెంబర్ నాకు చాలా లక్కీ. సో నాకు ఇంకా ఏంటి హ్యాపీగా ఉందంటే కాంతో చేసిన సినిమా 7th ఫిల్మ్ అవ్వడం. అండ్ మామూలుగా తెలుగు సినిమాకు ఒక ఫార్మాట్ ఉందండి. దాంట్లోని హీరో అంటే ఒక సెట్అవుట్ ఇది ఉంటుంది. ఇది హీరో అంటే ఇలా ఉండాలి, దాన్ని హీరోలా చూపించుకుంటే ఇది ఉండాలి. ఇప్పటిదాకా నేను చేసే సినిమా అన్నింటిలోని యాక్టర్గా ఉండాలని చూశాను, హీరోలో కొన్ని భాగాలు చూపించాలనుకున్నాను. బట్ ఈ కథ పరంగా ఐ థింక్ ఫస్ట్ టైం నేను హీరోగా ఈ సినిమా నాకు ఎంత చేస్తుంది అని పరంగా నేను ఆలోచించిన కథ. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, లవ్ యాక్షన్ కామెడీ అన్నీ మిక్స్ చేసిన ఒక సినిమా. దాంట్లో కూడా చాలా వరకు మా సెన్సిబిలిటీస్ని బాగా ప్లేస్లో పెట్టుకునే ఉన్న కథ. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్. తొందరలో షూటింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మే జూన్లోని. ఉన్న ప్రెజెంట్ కమిట్మెంట్ అయిపోయిన తర్వాత రిలీజ్ 3 సినిమాలు ఉన్నాయి, దాని తర్వాత ఇది వస్తుంది. సో హోప్ యూ గైజ్ లైక్ ఇట్. మళ్ళీ మా మంజు గారి గురించి చెప్పాలి. మామూలుగా వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఎంత పెడతాం, ఎంత బిజినెస్ అవుద్ది, ఎంత పోతుంది అని భయంతో వస్తారండి. కానీ మంజు గారు మంచి సినిమా చేయాలి అనుకుని నమ్మకంతో వచ్చారు. సో దానికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నమ్మకం పెట్టినందుకు. డబ్బులు పెట్టడం అనేది ఆయనకున్న ప్యాషన్, బట్ మా మీద నమ్మకం పెట్టడం అనేది నేను చాలా థ్యాంక్ యూ చెప్పాల్సిన విషయం. ఇది కాకుండా మా పర్సనల్ మేకప్ మ్యాన్ మహేష్ గారు, ఆయన వల్ల ఈ సెటప్ జరిగింది. ఆయన నా దగ్గరికి వచ్చి సినిమా ఉందండి, ఒకటి వచ్చారండి, మీరు చేస్తారండి అన్నారు. అప్పుడు కాంతు వాళ్ళు కలడం జరిగింది, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. సో ఫింగర్స్ క్రాస్డ్, ఈ మంచి రోజున ఆఫీస్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం, వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నాం. సో మీ అందరు ఈ ఆశీర్వాదాలతో స్టార్ట్ చేయాలని మా కోరిక. థ్యాంక్ యూ. ఈరోజు మంచి రోజు అని చెప్పేసి ఉగాది సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 మా ఎస్వి మంజునాథ్ గారి ప్రొడ్యూసర్గా, సందీప్ కిషన్ హీరోగా. సో ఈరోజు మా సినిమాకి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశామండి. ఇందాకే ఫిలిం నగర్ టెంపుల్లో పూజాది ఫినిష్ చేసుకుని ఇలాగ చిన్న ప్రెస్ మీట్తో మీ అందరికీ మీ ముందరికి రావడం జరుగుతుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సందర్భంగా మీ ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ప్రత్యేకంగా ఉగాది రోజున కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను నా సందీప్ కిషన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం నా ప్రొడ్యూసర్ మంజునాథ్కి కూడా. ఒక మంచి క్లీన్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక అందరికీ ప్రేక్షకులందరికీ బాగా నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఈ సినిమా తీయడం జరుగుతుంది. ఒక మంచి లవ్ స్టోరీతోటి సందీప్కి నాకు కనీసం మా ఇద్దరం ఇండస్ట్రీలో మా ఇద్దరికి ఒక 4-5 ఇయర్స్ నుంచి ఒక పరిచయం ఉందండి. మా ఇద్దరం కలిసి చేస్తే ఒక మంచి సినిమా చేయాలి, ఇద్దరిని ఈ సినిమాతోటి ఇద్దరం ఒక మంచి లీగ్లోకి వెళ్ళి కూర్చోవాలి, ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాలి అని ఒక ఆలోచించి ఒక మంచి ఉద్దేశంతో చాలా యూనో నెంబర్ ఆఫ్ స్టోరీస్ మీద అనుకుని అండ్ ఫైనల్గా ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ ఆలోచించుకొని, ఎందుకంటే బేసికలీ సినిమాకి స్క్రిప్టే ప్రాణం కాబట్టి ఒక మంచి స్క్రిప్ట్ని ఆలోచించుకొని, అంటే ఈ స్క్రిప్ట్ ద్వారా సందీప్కి కూడా ఇప్పటిదాకా చేసే తను సినిమాలకు కూడా సందీప్కి ఒక మంచి ఒక క్యారెక్టరైజ్గా కానీ అంటే నాకు కూడా కానీ ఇంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతోటి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నానంటే డెఫినెట్గా ఒక మంచి సినిమాతో రావాలి అనే ఒక ఉద్దేశంతో ఒక మంచి స్క్రిప్ట్ చేయడం జరిగింది. ఈ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ బ్యానర్ పైన నా యొక్క ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి రావడం కారణం నాకు ఒక మంత్రాలయం నియోజకవర్గం, ఒక పక్క విలేజ్. ఒక 4 మంత్స్ బ్యాక్ ఒక ఫ్రెండ్ కలిసాం మహేష్, ఆయన గురించి వీళ్ళందరూ హీరోని ప్లస్ లక్ష్మీకాంత్ అని పరిచయం చేపించాడు. స్టోరీలు ఉన్నా ఇంతకుముందు చాలా స్టోరీలు ఉన్నా, లక్ష్మీకాంత్ స్టోరీ నచ్చినందువల్ల అందుకోవాలి ఆయన సినిమా తీయడానికి నేను ఇష్టపడ్డాను. సందీప్ గారు కూడా ఇంతకుముందు ప్రీమియం షోలు చూసాను, ప్రస్థానం కానీ స్నేహగీతం కానీ మంచి యాక్ట్ చేశాడు. ఇంతకుముందు ఫస్ట్ ఇప్పుడు వచ్చే రొటీన్ లవ్ స్టోరీ కానీ గుండెల గోదావరి కానీ ఆయన సినిమాలు ఉన్నాయి. దానికన్నా ముందు నేను అడిగా డేట్స్, దానికన్నా ముందు రిలీజ్ కావాలని చెప్తే లేదు కుదరదండి, ఈ సినిమా అయిపోయిన తర్వాత మీకు జూన్ నుంచి సింగిల్ షెడ్యూల్ మారిగా ఇస్తానని చెప్పినాడు. దానికి కూడా మేము ఓకే అని ఆ ప్రకారమే మేము సినిమా స్టార్ట్ చేయడం జరుగుతుంది.
సో దీనికి లక్ష్మీకాంత్ గారికి సందీప్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను.